మేనిఫెస్టోలో తెలియజేశారు. కాబట్టి అన్ని వర్గాలకు, అన్ని రకాల మనుషులకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఒక ఆధార స్తంభంగా ఉంది. మేమెవరు డబ్బుల కోసం రాలేదమ్మా, మేము డబ్బులు కూడా పంచలేదు, కానీ మేము మీ అభివృద్ధిని తీసుకొస్తాం. మీ చిన్నపిల్లల గురించి మర్చిపోండి, మేము వీళ్లను బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారు చేస్తాం. అది మా బాధ్యత, అది మా బాధ్యత. కాబట్టి మీరు మీ గురించి కూడా 2500 నుంచి 3500 వరకు రేషన్ కోసం డైరెక్ట్ గా అకౌంట్ లో వేస్తామని చెప్పాం, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, ఉచిత విద్య ఇస్తామన్నా అని చెప్పాం, ఉచిత వైద్యం ఇన్ని ఉంటే మీకు ఖచ్చితంగా నెలకు 15,000 రూపాయలు మిగులుతుంది. అంటే సంవత్సరానికి 180,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి 9 లక్షల రూపాయలు మీ దగ్గర సేవ్ చేసుకుంటారు, మీ దగ్గర వస్తారు. అది కావాలా లేకుంటే డబ్బులు పంచడానికి వస్తారు వీళ్ళు? చాలా డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా మనకి డబ్బులు, మనం నిజాయితీ ఉన్నవాళ్ళు కాబట్టి అట్లాంటి డబ్బులు ఇచ్చి మోసగించే మోసగాళ్ళు వస్తారు. ఆ మోసగాళ్లతో మనం పడకూడదు. భవిష్యత్తు ఇచ్చే జనసేనతో మీరు ఉండాలి. మన గుర్తు గాజు గ్లాస్, మన జనసేన గుర్తు గాజు గ్లాస్. ఎందుకంటే మేము ఏ నిర్ణయం చూడండి, లోపల బతుకు ఉందని తెలిసిపోయింది. ఇదే స్టీల్ గ్లాస్ లో పడింటే లోపలే ఉందో తెలియదు. కాబట్టి మేము గాజు గ్లాస్ వాళ్ళం మనం అంతా. కాబట్టి లోపల ఏముందో మనకంతా తెలుస్తుంది. అటువంటి పారదర్శక ప్రభుత్వాన్ని మనం ఇస్తాము. కాబట్టి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ డాక్టర్ సందీప్ పంచకర్ల, నేను ఎంపీ క్యాండిడేట్ లక్ష్మీనారాయణ. మన ఈవీఎం లో మా ఫోటోలు కూడా ఉంటాయి కాబట్టి ఈసారి మనకు ఫోటోలతో పాటు ఎలక్షన్ సింబల్ కూడా ఉంటాయి కాబట్టి వెళ్ళి మన చెయ్యి గాజు గ్లాస్ మీద గుర్తించండి, ఓటర్ని గెలిపిద్దాం. సార్ ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించేవాళ్ళం, ఈసారి ఓటర్లను గెలిపించకూడదు. అది మా జనసేన మన జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.